September 17, Telangana Vimochana Dinotsava Amrutotsavalaku, Kashai Dalam Sarvan Sadhan Chesande. BJP Adhikarikanga Nirvahistunna ee Vedukalaku, Netalu, Mummara Erpatlu Chesaru. Sikindrabad Parade Grounds Lo, Telangana Vimochana Sabha Nirvahinchanunnaru. Ivala Udayam, 8:30 Nunchi, 11 Gantala Varaku, Vedukalu Jarapanunnaru. Telangana Vimochana Dinotsavam Sandarbhanga Sikindrabad Parade Grounds Lo Kendra Sayudha Balagalu NCC Cadet La March Fast Nirvahinchanunnaru Kalakarulu Pradarshanalu Ivvanunnaru Telangana Udyama Ghatalanu Teliyajesela Parade Ground Lo Setting Lu Vesaru Vimochana Udyama Teerupai Photo Exhibition Akattukuntundi Utsavala Erpatlanu Parisilinchina BJP Netalu Ippatike Nagaramantata Flexilu Cutoutlato Nimpesaru అటు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విమోచన ఉత్సవాలు జరుగుతున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో విమోచన ఉత్సవాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని చెప్పారు అటు కర్ణాటక మహారాష్ట్ర సీఎంలు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు సైనిక అమరవీరుల స్థూపం వద్ద అమిత్ షా నివాళులు అర్పిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు అటు తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు లక్ష్మణ్ విజయశాంతి రాజ్ గోపాల్ రెడ్డి స్వాగతం పలికారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లారు రాత్రి అక్కడే బస చేశారు ఇవాల అమిత్ షా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్ళనున్నారు ఇటీవల ఈటల తండ్రి మృతి చెందడంతో శామీర్పేటలో ఈటల కుటుంబాన్ని పరామర్శించనున్నారు అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు వేడుకల అనంతరం బేగంపేటలో నిర్వహించే తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో భేటీ కానున్నారు జాతీయ నేతలు రానుండడంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సభకు అమిత్ షా రానుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు